నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం చేశాం. వెల్లడించిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. స్పష్టం చేసిన వైసీపీ నాయకులు జూపిడి ప్రభాకర్. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన బృందం అబద్దాల ఫ్యాక్టరీ పెట్టారు. ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి కరుసాల కన్నబాబు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం. వెల్లడించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు. ఏపీలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందించనుందని తెలిపారు. అందుకుగాను 14.87 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్ మంజూరు చేశారు. కొత్త పెన్షన్దారుల కోసం 8.52 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.52 లక్షల మంది వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల చేతులకే పెన్షన్ అందించనున్నారు. ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. 847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం ప్రభుత్వం 42.35 లక్షలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐఎస్ అమలు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 15 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. దాడికి పాల్పడిన ప్రతాప్ రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి అని తేలిందన్నారు. అయినా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయన్నారు. గత కొద్ది రోజులుగా సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ గారి సోదరుడి మీద దాడి జరిగింది అని చెప్పి, దాడి జరిగింది 4 గంటలకైతే 7 గంటలకల్లా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కేసులో విచారణ జరిపినప్పుడు ఎవరైతే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి. మరి వాళ్ళు ఏదో కారుకు దారి పడలేదు అనేటువంటి కారణంతో వాళ్ళిద్దరూ ఘర్షణ పడినట్లు స్పష్టంగా తెలియడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేస్తున్నారు అని, కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనంతో ఈ దాడిని కూడా ప్రభుత్వానికి అంటగట్టాలని చూడటం చాలా బాధాకరమైనటువంటి విషయం. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద చల్లే వైసీపీ ఎస్సీలను దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్ర ప్రాధాన్యత ఉందన్నారు. గతంలో ఎప్పుడైనా మార్కెట్ యాడ్ చైర్మన్గా దళితులకు అవకాశం ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాని వెనుక ఎవరున్నారు, జరిగినటువంటి వాస్తవాలు ఏమిటి అని తెలుసుకోకుండా ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారిని వేరు చేయాలి, వారికి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేయాలి అని స్వార్థ రాజకీయ ప్రయోజనంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
దళితులుగా ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అని మాట్లాడడం జరిగింది. కనీసం జరిగిన పొరపాటు అని దళిత జాతికి క్షమాపణలు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమంలో మెజారిటీ భాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందుతా ఉంది. ఎవరు పేదల పక్షపాతిగా పాలన చేస్తున్నారు, ఎవరు దళితులకు దళిత ద్రోహిగా పాలించారు అన్నది ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన బృందం అబద్దాల ఫ్యాక్టరీ పెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కరసాల కన్నాబాబు ధ్వజమెత్తారు. హిందూ విగ్రహాల కూల్చివేత ఘటన వెనుక ఉంది, టీడీపీ కార్యకర్తలేనని విమర్శించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక బాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కన్నబాబు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు కులాన్ని అమరావతిని ఎంచుకొని అసత్యాలు చెప్పిన బాబు ఇప్పుడు మతాన్ని భుజానికెత్తుకొని ప్రభుత్వంపై బురదలు చల్లుతున్నారని నిప్పులు చెరిగారు. రైతులు వ్యవసాయ రంగం గురించి మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేసింది. బస్సులో ఉన్న సీట్లు అన్ని ఫుల్ అవ్వాల్సిందేనని మాకు యాజమాన్యం చెప్పిందని కండక్టర్స్ చెప్తున్నారు. కరోనాలో ఇలా అడిగితే ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి అంటూ అంటున్నారని ఆర్టీసీ కండక్టర్లు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఏ హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. 2012-2014 బ్యాచ్ విఆర్ఓలకు ఇప్పటి వరకు పదోన్నతులు ఇవ్వలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన విఆర్ఓలకు ఉన్నత పదవులు కల్పించాలని ఏపీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ విఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ కోరారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో విఆర్ఓలకు పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా విఆర్ఓల సమస్యల పరిష్కరించలేదన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాలలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి దగ్గర విఆర్ఓలను కన్వీనర్గా నియమించి డిగ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. సచివాలయంలో పనిచేస్తున్న విఆర్ఓలకు కనీస సదుపాయాలు లేవన్నారు. గత సంవత్సరం 3 నెలలుగా మేనిఫెస్టోలో ఉన్న మా సమస్యల పరిష్కారంలో ఈరోజు వరకు కూడా సమస్యల పరిష్కారం కాకపోగా సమస్యల సుడిగుండంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారైతే చిత్తశుద్ధితో మరి ప్రతి ఒక్కరి విషయంలో కూడా సమస్యల పరిష్కారం చేస్తున్నారు. మా సమస్యల పరిష్కారం కొరకు కూడా మరి ఆయన ఆదేశాలు ఇచ్చినా కానీ కొంతమంది మా అధికారులు మా ప్రమోషన్ల విషయంలోనైతే మేము ఇచ్చేది ఒకటైతే రెవెన్యూ శాఖలో ఏపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 2012-14 లక్షల మందిలో పదుల సంఖ్యలో పోస్టుల్లో వ్రాత పరీక్ష ప్రతిభ ద్వారా ఎన్నికైన 1759 మంది ఈరోజు వరకు ఒక్క ప్రమోషన్ కూడా లేదంటే భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖకు కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఇప్పటికైనా కానీ స్పందించి సీనియర్ అసిస్టెంట్ లేక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా తక్షణమే వన్ టైం సెటిల్మెంట్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మరి మాకు సీనియర్ అసిస్టెంట్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా తక్షణమే పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వరద వలన నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మండలంలోని జడిపల్లి మోటు తండ కంచుబోడు తండ మాదిపాడు గింజుపల్లి తండ తాడువాయి గ్రామాల ముంపుకు గురైన పంట పొలాలను అధికారులు పరిశీలించారు. అధికారులు గ్రామస్తులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి దెబ్బతిన్న పొలాలను కోతకు గురైన పంట పొలాల గురించి ఎమ్మెల్యే శంకర్రావుకు వివరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ వరద వలన నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వెంటనే అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం పర్యటనలో గింజుపల్లి గ్రామస్తులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ సాయిరెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పశ్చిమపేట మండలంలో సుమారు 1.3 హెక్టార్లు, అట్లాగే పశ్చిమ అమరావతి మండలంలో 2,750 హెక్టార్లు భాగంగా కానీ పూర్తిగా కానీ డ్యామేజ్ జరగటం జరిగింది. దాన్ని అధికారులను పిలిచి అందరినీ మీడియన్ కానీ ఏవోను కానీ అందరినీ అధికారులను పిలిచి ప్రతి ఎకరానికి రైతుకి నష్టపోయే ఇచ్చే ఉద్దేశంతో వాళ్ళందరినీ చెప్పడం జరిగింది. వాళ్ళకి వాళ్ళు దాదాపు 4,000 ఎకరాల దాకా 3,000 ఎకరాల దాకా నష్టపరిహారం ఇవ్వడానికి వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ పంట నష్టం రైతు జీవించే ఏర్పాటు ప్రతి ఎకరానికి తప్పనిసరిగా నేను గురించి చేస్తాను. ఇప్పుడు వార్తల్లో శీత విరామం.